హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నిన్న జరిగింది. నేను అడుగుతున్నా, ఇంతమంది పోలీసులున్నారు, ఏదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్డు మీద తిరిగారు, తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయ్యిందంట. ఓకే, ఎవరు ఫెయిలోర్? నా గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్ళేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు, గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లెలు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లెలు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు. నాకు నేరాలు అడ్డగడతావా నువ్వు? నేను నేరాలు చెయ్యను, నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను. ఎవరిని వదిలిపెట్టను. ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు, పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు. ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లో దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే, కారులో నిలబడుకోనీయకుండా చేస్తే, కారులో కూర్చోబెట్టి హోటల్కి వెళితే హోటల్ నుంచి 24 గంటల్లో ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు. ఉన్మాది జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అడుగుతున్నా, మీ తాత జాగీరా ఈ విశాఖపట్నం అని అడుగుతున్నా. విశాఖపట్నం మనం అందరి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది నెక్స్ట్ డే విజయవాడకు వస్తే నేను పోయి చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు భయపడద్దండి, మనం అందరం అండగా ఉందాం, పోరాడదాం, తాడో పేడో తెలుసుకుందాం, భయపడితే మనం చేయగలిగింది ఏమి లేదంటే, నన్ను అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పోలీసులకు కూడా ఇష్టం లేదు, మనసు చంపుకొని తప్పుడు పనులు చేశారు, చేయించారు. ఈరోజు నేను చూశాను రెండు సంఘటనలు. నిన్న ముఖ్యమంత్రి పైన దాడి చేస్తే రాయి పడితే అది కూడా చీకట్లో గులకరాయి. అర్థమైన తమ్ముడు, చీకట్లో గులకరాయి. ఇప్పుడు పడింది ఎలుగులో రాయి. అవునా కాదా? అవునంటే చెప్పండి మీరందరూ. అంటే కరెంట్ ముఖ్యమంత్రి పోతా ఉంటే కరెంట్ ఉండదా? ఏంటి డ్రామా? ఎవడికి నేర్పిస్తావు డ్రామా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశా, నువ్వు పేగు లెక్కేస్తే ఆవులిస్తే నీ పేగులు లెక్కేస్తా నేను. నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? నీకు ప్రజలు రావడం లేదు, రారు. నువ్వంటే అసహించుకుంటున్నారు, ఎప్పుడెప్పుడు నిన్ను వదిలించుకోవాలని. బాధితులంతా ఒకటైపోయారు, అందరం బాధితులమే. ఈ రాష్ట్రంలో నేను కూడా బాధితుడినే అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు బాధితులే, ఇక్కడ ఎమ్మెల్యే శ్రీనివాసరావు బాధితుడే, శ్రీనివాస్ బాధితుడే, భరత్ కూడా బాధితుడే, మీరు బాధితులే.